ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 2:13 నుండి 22 వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారిని డబ్బులను మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడాపేని గొర్రెలను ఎడ్లను అన్నింటిని ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణ్యములను చిమ్మివేసి పల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీనిని మీరు ఇక్కడ నుండి తీసుకొని పొండు, ఏలయన నా తండ్రి ఆలయమును వ్యాపార స్థలముగా మార్చవలదు అని చెప్పెను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించివేయును అను లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలపునకు వచ్చెను. యోధులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గుర్తును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 దినములలో లేపుదును అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినవి. నీవు దీనిని 3 దినములలో లేపగలవా అని యూదులు తిరుగా ప్రశ్న వేసిరి. కాని వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గురించియే. ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరీ.